ఇప్పటికే దాదాపు రెండు రోజులు ఇప్పటికే దాదాపు రెండు రోజులు ఈ ఇష్యూ మీద టైం వేస్ట్ చేశారు అధ్యక్ష ప్రతిపక్షం అంతా కూడా ఎంతేదండి ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా ఒకటే రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా అంతేత అధ్యక్ష ఈ ఇష్యూ మీద అనేక ఫిర్యాదులు అంతేదంటే చరిత్రలో ఎక్కడా లేదు అధ్యక్ష ప్రతిపక్షం ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేసి వెనక్కిపోయినటువంటి సంఘటన ఎక్కడా లేదు డిమాండ్ చేసి మీరేదో మీకు కావాల్సింది చేసుకోండి అన్నట్టుగా మాట్లాడడం కాదు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు పేపర్లు పట్టుకుని చూపిస్తూ ఉన్నారు ఈ పేపర్ల మీదే మీరు ఉండగా డిస్కస్ చేశారు నిన్నంతా కూడా ఈ పేపర్ల ఆధారంగానే మీరు డిస్కస్ చేశారు ఈ పేపర్ల ఆధారంగానే ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని మీ ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి మీరు ఆ ఎంక్వైరీ కమిటీ ముందు మీరు చెప్పొచ్చు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి మీకు చెప్పడానికి అవకాశం ఉంది అంచేది ఈ హౌస్లో ఎప్పుడు కూడా పేపర్లు చూపి నిజానిజాలు చెప్పడానికి అవకాశం ఉండదు అధ్యక్ష మీరు ఎంక్వైరీ అడిగారు మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం మీరు ఎంక్వైరీ ఒకవేళ ఎంక్వైరీ ప్రూవ్ చేయలేకపోతే మీరు రాజీనామా చేయవలసి వస్తుందని చెప్పాం దానికి ముందుకు రారు ఇంకొక 5 నిమిషాలు కావాలంటే మీరు ఆలోచించుకోండి ఒక 5 నిమిషాలు ఆలోచించుకుని మీరు ఏం చెప్తారు చెప్పండి ఎస్ అంటారా నోలా అంటారా దాన్ని బట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష బేసిక్ గా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ లీడర్ మాట్లాడితేనే కూర్చుంటాము లేకపోతే హౌస్ లో ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాము అనే పద్ధతి కరెక్ట్ కాదండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దయచేసి వినండి వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి ఏదైనా ప్రయత్నం చేయండి అంతే ముందు దానికి సమాధానం చెప్పండి ప్లీజ్ లేకపోతే హౌస్ ఈజ్ గోయింగ్ టు బి డిజార్డర్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి ఎస్ అధ్యక్ష 20 నిమిషాలు ఇస్తే ఎస్ వాట్ యు వాంట్ టు సే సాక్ష్య ఆధారాలతో సహా మీకు ముందర పెడతా సభకు చూపిస్తా మీరు ఒకవేళ మైక్ ఇవ్వకపోతే మీరు ఇవ్వకపోతే ఈ ఆధారాలు ఈ సాక్ష్యాధారాలు చూపించేదానికి మీరు ఒకవేళ మైక్ ఇవ్వకపోతే ఇవే ఆధారాలు తీసుకొని నేను ప్రెస్ కు పోయి సభలో జరుగుతా ఉన్నది ప్రెస్ లో చెప్తామన్నా అధ్యక్ష ఈ ప్రతిపక్ష నాయకులు ఎవరిని పిలిపిస్తారు అధ్యక్ష ఇక్కడ అదే పేపర్లు పెంచుకుని ఇక్కడ మాట్లాడాడు బయటికి వెళ్తాడు ఆ పేపర్లో మాట్లాడుతున్నాడు హౌస్ని బెదిరించడం కరెక్ట్ కాదండి హౌస్ని బెదిరిస్తే ఎట్లాగండి మీరు సభను బెదిరించడం ఏంటండి హౌస్ని బెదిరించండి అధ్యక్ష ఇటువంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితి ఒక ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేసిన తర్వాత ఆ డిమాండ్ కూడా అమలు జరపకుండానే అతను వెనక్కి తీసుకుని పారిపోయేటువంటి పరిస్థితి ఇది 3వ సారో 4వ సారో పారిపోతున్నాడు అధ్యక్ష అంటే ఈ విధంగా పారిపోవడం అనేటువంటిది ఎక్కడా లేదు ఎవరైనా డిమాండ్ చేస్తే గవర్నమెంట్ ఒకవేళ ఆలోచించి అటా ఇటా అని చెప్తారు తప్ప డిమాండ్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి పోవడం అనేటువంటిది ఎక్కడా లేదు అధ్యక్ష ఎంచేతంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను ఆ పేపర్లు అన్ని ఇలా పట్టుకుని ఆయన స్పీచ్ ఇచ్చాడు నిన్నంతా కూడా ఆ పేపర్లో ఉన్నదే స్పీచ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ పేపర్లు పట్టుకుని నేను ప్రూవ్ చేస్తానంటే ఆ ప్రూవ్ చేసేది ఏదో కమిషన్ ముందు ప్రూవ్ చేసుకోవచ్చు కదా అధ్యక్ష ఆయనకి అంత నమ్మకం ఉంటే ఆయనకి నమ్మకం లేదు కాబట్టి వెనక పారిపోవడం జరిగింది అధ్యక్ష అంచేత ఆయన ఆ పేపర్లన్నీ కూడా బోగస్ పేపర్లు అనేటువంటిది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఆయన ప్రూవ్ చేయలేడు ప్రూవ్ చేయడానికి ఆయనకి సత్తా ఉన్నట్లయితే కమిషన్కి ఒప్పుకుని ఉండేవాడు అధ్యక్ష ఎంతేదండి ఇక్కడ కాదు ప్రూవ్ చేసేది ఇక్కడ మనం ఎలిగేషన్ పెట్టినా కౌంటర్ ఎలిగేషన్ పెట్టినా ఇదో శాసనసభ కాబట్టి చెప్తాం వీలైనంత వరకు మనకు ఉండేటువంటి బేస్ తోటి చేస్తాం అంచేత మీరు ఆ పేపర్లు బేస్ చేసుకునే చెప్పారు దాన్ని మంత్రి గారు చాలా స్పష్టంగా ఖండించారు ఛాలెంజ్ కూడా చేశారు ఆ ఛాలెంజ్కి మీరు రెస్పాండ్ అవ్వలేదు అంచేత రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు కూడా స్పీకర్ గారిని బెదిరించారు నాకు మైక్ ఇవ్వకపోతే నేను బయటికి పోతానన్నాను బయటికి పోయి ప్రెస్కి చెప్పుకోండి ప్రెస్కి ఎవరికి చెప్తాడు సాక్షి పేపర్కి సాక్షి టీవీకి చెప్తాడు అంచేత ఆళ్ళే వేసుకుంటారు పెద్ద అక్షరాలతో వేస్తారు అధ్యక్ష రేపు అంచేత మీరే కుక్అప్ చేసుకుని స్టోరీ అంతా కూడా మీరే తయారు చేసుకుని మీరే పబ్లిష్ చేసుకుని మీరే ప్రజలకు అందరూ కూడా పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇటువంటి వ్యవస్థ కలిగినటువంటి ఆ వ్యవస్థకి అధ్యక్షత బహుశా వ్యవస్థకి వ్యవస్థాపకులు కూడా ఈయనే అధ్యక్ష అంచేత అటువంటి ఎవరు కూడా ప్రజలు నమ్మరు
అంచేత ఈ అవసరం తీవ్రంగా అతని బిహేవియర్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం చూస్తూ ఉన్నారు, రెండు రోజులైంది అధ్యక్ష. మనకు అనేక ఇష్యూస్ ఉన్నాయి, మనకి డ్రౌట్ ఉంది, అదేవిధంగా మిగతా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని ఈ టైంకే చాలా డిస్కస్ చేసి ఉండేవాళ్ళం అధ్యక్ష. ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడి యొక్క ప్రవర్తన వల్ల దాదాపు రెండు రోజులు వేస్ట్ అయింది అధ్యక్ష. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి, అదేవిధంగా వాళ్ళకి సరి అయినటువంటి రెడ్ టేపిజం పెట్టాలి, అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన రెడ్ టేప్ పెట్టాలి, అదేవిధంగా వీళ్ళు ఆటోమేటిక్ సస్పెన్షన్ ఉండాలి. ఇటువంటి ప్రవర్తన ఉంటే అవసరం అడవదు అధ్యక్ష. అవసరం అడగకపోతే ఎవరికి నష్టం? ప్రజలకి నష్టం అధ్యక్ష. ఎందుకంటే ప్రజా సమస్యల్ని చర్చించుకునేటువంటి సభ ఇది. ఇటువంటి సభలో ప్రజా సమస్యలు చర్చించకుండా ఏదో ఎలిగేషన్ పెట్టేయడం, ఆ ఎలిగేషన్ మీరు తుడుచుకోండి అనడం, పారిపోవడం, అదేవిధంగా ఎలిగేషన్ ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయలేకపోవడం, ఇదంతా కూడా అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. అందుకనే ఈ సభ ఏకగ్రంగా తీర్మానించాలనేటువంటి ఉద్దేశంతో ఒక తీర్మానం ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవ వ్యవసాయ మంత్రి శ్రీ పత్తిపాటి పుల్లారావు మీద శాసనసభలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. వ్యవసాయ మంత్రి ఆ ఆరోపణలను నిర్ద్వందంగా తోసిపుచ్చారు. గత సమావేశాల్లోనూ బయట పదే పదే నిరాధారమైన ఆరోపణలను ప్రతిపక్ష నాయకుడు తన మీద చేయటం పట్ల శ్రీ పుల్లారావు తీవ్ర మనస్తాపానికి గురై తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, సభాసంగం వేసి ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణల్లోని నిజనిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. తనపై ఆరోపణలు రుజువైతే తాను శాసనసభ నుంచి వైదొలుగుతానని, చేసిన ఆరోపణలు రుజువు కాకపోతే ప్రతిపక్ష నాయకుడు శాసనసభ నుంచి వైదొలగాలని సభలో సవాలు విసిరారు. దానికి ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ సభాసంఘం సరిపోదని, సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్గా ఎంక్వైరీ జరిపించాలని సభలో డిమాండ్ చేశారు. దానికి సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సభాసంఘం చేత విచారణ లేక జ్యుడిషియల్ ఎంక్వైరీయా అన్నది ప్రతిపక్ష నాయకుడే నిర్ణయించుకోవచ్చని, తాము రెంటిలో దేనికైనా సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలు రుజువైతే శ్రీ పుల్లారావు శాసనసభ నుంచి వైదొలుగుతారని, ఆరోపణలు రుజువు కాని పక్షంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాసనసభ నుంచి వైదొలుగుతారని ముఖ్యమంత్రి అన్నారు. ఆరోపణలు చేసిన వారు లేక ఎదుర్కొంటున్న వారిలో ఎవరో ఒకరే సభలో ఉంటారని ముఖ్యమంత్రి స్పష్టం చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు జ్యుడిషియల్ అనే విచారణకు అంగీకారం తెలపకుండా, సవాలను స్వీకరించకుండా సభా సమయాన్ని రెండు రోజులుగా వృధా చేస్తున్నారు. జ్యుడిషియల్ విచారణకు అంగీకరించడమో లేక చేసిన ఆరోపణలకు విచారణ వ్యక్తం చేస్తూ వాటిని విరమించుకోవడం చేయాలని అనేక మంది సభ్యులు ప్రతిపక్ష నాయకుడిని పదే పదే డిమాండ్ చేశారు. దురదృష్టవశాత్తు గౌరవ ప్రతిపక్ష నాయకుడు జ్యుడిషియల్ ఎంక్వైరీకి అంగీకరించడం కానీ విచారం వ్యక్తం చేస్తూ నిరాధారమైన ఆరోపణలను ఉపసంహరించుకోవడం కానీ చేయలేదు. ప్రజా సమస్యలను చర్చించవలసిన విలువైన శాసనసభ సమయాన్ని వృధా చేస్తూ సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కలిగిస్తున్నారు. సభ్యులు ప్రతిపక్ష నాయకుడు సభ స్వీకరించాలని చేసిన డిమాండ్కు సమాధానం చెప్పలేదు. చెప్పకపోగా సభలో చేసిన నిరాధారమైన ఆరోపణలనే సభ బయట కూడా అదే పనిగా వల్లిస్తూ వస్తూ ఉన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నాయకునికి, ప్రతిపక్ష సభ్యులకు పరిపాటి అయ్యింది. ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి, రాష్ట్ర సమస్యలను చర్చించి పరిష్కారాలను అన్వేషించడానికి, సత్యాలను చెప్పడానికి మన ప్రజాస్వామ్యం ప్రసాదించిన పవిత్రమైన వేదిక మన శాసనసభ. ఈ ఉన్నతమైన వేదికను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి గౌరవ సభ్యుల మీద, మంత్రుల మీద, ప్రభుత్వం మీద అసత్య నిరాధార ఆరోపణలు చేయడానికి ప్రతిపక్ష నాయకుడు వినియోగించడం మిక్కిలి దురదృష్టకరం, విచారకరం. ప్రతిపక్ష నాయకుడు అనుసరిస్తున్న ఈ తీరును శాసనసభ తీవ్రంగా ఖండిస్తున్నది. అధ్యక్ష, ఈ తీర్మానాన్ని అనానిమస్గా యాక్సెప్ట్ చేయాల్సిందిగా అందరిని కూడా కోరుతూ ఉన్నాను.